మీకు ఆల్్రెడీ అర్థమైపోయి ఉంటుంది వీడియో థంబ్నైల్ చూసి ఇది ఏ వీడియో అని. ఈ వీడియోలో మన ఛానల్ కి ఎక్కువగా వచ్చిన కామెంట్స్ పిక్ చేసి వాటిలో ఏదే ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అంటే అన్ని కామెంట్స్ కాదు, ఓన్లీ కొన్ని కామెంట్సే, అది కూడా ఫన్ వేలో ఉండేవి. ఫస్ట్ కామెంట్, గడ్డం రవి, నువ్వు దయచేసి కొంచెం మేకప్ వేసుకో, లేకుంటే నిన్నే దయ్యమనుకుంటారు. సెకండ్ కామెంట్, నీ ఏజ్ ఎంత? థర్డ్ కామెంట్, బన్నీ సాయి, నువ్వేం పీకుతూ ఉంటావు? ఫోర్త్ కామెంట్, సిహెచ్ శ్యాంబాబు, హూ ఆర్ యూ? నేనెవరా? నేనెవరిని నా గురించి చెప్పాలా? అయితే ఒక స్టోరీలో చెప్తాను, వినండి. అతని పేరు ఈశ్వర్. బీటెక్ చదువుకున్నాడు. బీటెక్లో ఉన్నప్పుడు అతని లైఫ్ చాలా బాగుండేది. అప్పట్లో బాగా ఓవర్ యాక్షన్ చేసేవాడు కూడా. లైఫ్ అంతా సూపర్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఒక్క ఇన్సిడెంట్ అతని లైఫ్నే మార్చేసింది. డిసెంబర్ 21, 2019, ఆ రోజు కూడా అతను ఎప్పట్లాగా హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఒక ఫ్రెండ్ వచ్చి బయటికి వెళ్దాం రా అని పిలిచాడు. బయటికి వెళ్ళిన జస్ట్ 10 మినిట్స్కే వాళ్ళ బైక్కి యాక్సిడెంట్ అయింది. జస్ట్ 10 మినిట్స్ ముందు అతని ఫ్రెండ్ సాయితో కలిసి ఇలా హ్యాపీగా ఫోటోలు దిగాడు. బట్ 10 మినిట్స్ తర్వాత ఇలా హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా అతని లైఫ్లో బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అతను బైక్ మీద నుంచి కింద పడ్డప్పుడు అతని లెఫ్ట్ లెగ్లో ఒక చిన్న నర్వ్ అనేది కట్ అయింది. ఆ లెగ్ సెట్ అవ్వక ఎన్నో హాస్పిటల్స్ తిరిగాడు. ఆ లెగ్కి ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించాలో అన్ని ట్రీట్మెంట్స్ చేయించాడు. బట్ నో యూస్. ఆ లెగ్ అతని మీద ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే, ఇవాళ కూడా ఆ లెగ్కి టేప్ లేకుంటే ఒక లెగ్ సపోర్ట్ని వేసుకోవాలి. అలా వేసుకోకపోతే లెగ్ అనేది చాలా నొప్పి వస్తుంది. ఎంత నొప్పి వస్తుందో తెలుసా? ఈ నొప్పి భరాయించలేక చచ్చిపోతే బాగుండరా బాబు అనేంత నొప్పి వస్తుంది. అతనికి రన్ చేయడం అంటే చాలా బాగా ఇష్టం. బట్ ఇప్పుడు 2 నిమిషాలు కూడా నించోలేకపోతున్నాడు. అతను ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ అతని లెగ్ పెయిన్ వల్ల ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా చూసే వాళ్ళకి ఇవేం అర్థం కాదు. అప్పుడప్పుడు కొన్ని పనికిరాని సలహాలు కూడా చెప్తారు. అవి ఎలా ఉంటాయంటే, 3 చక్రాల వెహికల్ కొనుక్కో, నడవలేవు కదా, ఫంక్షన్ రాపించుకో, డబ్బులైనా వస్తాయి, షాప్ పెట్టుకుంటావా, మనీ ఇస్తాం అని ఎటకారంగా అంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఈశ్వర్కి ఇలా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. కానీ ఒక్కడు గుర్తు పెట్టుకోండి, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. ఇప్పుడు మీ టైం నడుస్తుంది, కానీ ఏదో ఒకరోజు అతని టైం కూడా నడుస్తుంది. గాడిదకి ఆహారం వెంటనే దొరుకుతుంది, కానీ సింహానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఏదో ఒకరోజు అందరికీ సమాధానం ఇస్తాను. ఇట్స్ మీ ఈశ్వర్ కుస్మా. నేనేంట్రా మామ ఇలా ఎమోషనల్గా మాట్లాడుతున్నా పిక్చర్ లాగా? మామ, మనకి ఈ వీడియోని స్పాన్సర్ చేస్తుంది సైకో ఆర్ట్స్ అండ్ గిఫ్ట్స్ వాళ్ళు. నాది పిక్చర్ చూశారు కదా ఎంత బాగా గీశారో. ఇన్ కేస్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో సైకో ఆర్ట్స్ అండ్ గిఫ్ట్స్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ పెన్సిల్ డ్రాయింగ్, కలర్ పెన్సిల్ డ్రాయింగ్, అలాగే డిజిటల్ ఆర్ట్స్ అని చూపిస్తాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్కి పెన్సిల్ డ్రాయింగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. పెన్సిల్ డ్రాయింగ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా మీకు చూపిస్తుంది అనమాట. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి. సింగిల్ పర్సన్కి అయితే ఒకలాగా, డబుల్కి అయితే ఒకలాగా, త్రిబుల్కి అయితే ఒకలాగా. నేను ఇప్పుడు సింగిల్ సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ ఏ షీట్ కావాలి అంటే A2 A3 A4 ఇలా ఉంటాయన్నమాట, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా పేజెస్ బట్టే మనీ డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు టైమ్ ల్యాప్స్ వీడియో కావాలా వద్దో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని యాడ్ టు కట్ అని కొట్టండి. నెక్స్ట్ మీకు అక్కడ బిల్ చూపిస్తుంది. మీరు కానీ ఈఎస్ తెలుగు ఫ్యాక్స్ అని కానీ అక్కడ కూపన్ కోడ్ లేస్తే మీకు 20% తగ్గుతుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ జోలో చిప్ కింద ఇలా కామెంట్ చేశారు. ఇప్పుడు కానీ మీరు బాంబ్ వేస్తే వెనకాల ఉన్నాడు కాలిపోతాడు. బ్రో, ఆ రోజు నా వెనకాల ఉంది నా ఫ్రెండ్ గణేష్ గాడు, వాడు అసలే చాలా తెల్లగా ఉంటాడు. నేను కానీ బాంబ్ వేసా అంటే వాడు ఇలా కర్రి బొగ్గులాగా మారిపోతాడు. నెక్స్ట్ కామెంట్, సతీష్ 5 మళ్ళా శివగాడు ఏంట్రా సిగ్గుపడుతున్నాడు? అది వాడికే తెలియాలి ఎందుకు సిగ్గుపడుతున్నాడు. అక్షయ ఎస్, బ్రో మై ఏజ్ ఈజ్ 16 అండ్ నా సైట్ -2 అండ్ -2.25, నేను ఇది ట్రై చేస్తే తగ్గుతుందా?
ఎస్ సిస్టర్ కంపల్సరీగా తగ్గుతుంది. నేను ఆ వీడియోలు చెప్పాను కదా టిప్స్, అవి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ స్టూపిడ్ వైటీ, రోజ్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఐస్కి ఎలాంటి ప్రాబ్లం రాదా బ్రో? ఐస్ మంట పుట్టడం ఎక్సెట్రా? నథింగ్ బ్రో, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వెంకటరమణ, నీకు సైట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది బ్రో? బ్రో, నాకైతే ఇంతకుముందు సైట్ లేదు, అలాగే ఇప్పుడు కూడా సైట్ లేదు. అప్పుడప్పుడు నేను గ్లాసెస్ పెట్టుకుంటాను, అవి దుమ్ము పడకుండా ఉండడానికి, జస్ట్ అంతే. నెక్స్ట్ హైట్ ఎలా పెరగాలి అనే వీడియో కింద హైలైట్ కామెంట్స్ని చూద్దాం. విజయ్ కుమార్, సార్ మై ఏజ్ ఈస్ 21, హైట్ 5.4, నేను హైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చా? ఎస్ బ్రో, కంపల్సరీగా. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. పి భారతి, మధ్యలో మీ జోక్ బాగుందన్న, 29 స్టార్టింగ్, ఇప్పుడు నేను పెరిగే అవకాశం ఉందా ప్లీజ్ చెప్పండి. నో వే సిస్టర్, అస్సలు ఛాన్స్ లేదు. ఎందుకంటే లేడీస్లో 17 ఇయర్స్ వరకే హైట్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, 17 తర్వాత ఉండదు. మీరు 29 కాబట్టి అసలు ఇంకేం ఉండదు. ఏ మాస్క్ వాడాలి అనే వీడియో కింద చిన్ని గారు ఇలా కామెంట్ చేశారు. N95 మాస్క్ ఎన్ని గంటలు వాడాలి? ఓన్లీ 8 అవర్స్ బ్రో, అంతకు మించి ఇంకా N95 మాస్క్ని వాడకూడదు, అది KN95 మాస్క్ అయినా సరే. ఫారెస్ట్ వీడియో చేశాం కదా, దాని కింద ఒక కామెంట్ వచ్చింది. ఈ కామెంట్ మాత్రం మామూలుగా ఉండదు. జయన్న, ఇండియాలో డిఫరెంట్ ఫారెస్ట్లు ఉన్నాయి, జస్ట్ అలా పెట్టొదిలేశాడు. దానికి మీనింగ్ ఏంటి ఎంతవరకు నాకు అర్థం కాలేదు. ఇలాంటి కామెంట్లు చదివినప్పుడే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గాయస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.